So guys, welcome to Technical Thinkers. Let us start our video. Today's video is very interesting concept. So we are going to learn about dark web anamata. So dark web ante enti, dark web ni ela use chesaru, and dark web use chese is it crime or not. So dani gurinchi telusukundam. So first of all, dark web gurinchi telusukovalante first manamu internet gurinchi telusukovali. Internet anedi three types ga divide ayi untundi. First one vachesi surface web, and second one vachesi deep web, and third one vachesi డార్క్ వెబ్. సో మీరు జనరల్గా యూ డైలీ లైఫ్లో యూజ్ చేసే గూగుల్ కానివ్వండి, వేరియస్ అదర్ టైప్ ఆఫ్ సర్చ్ ఇంజిన్స్ కానివ్వండి, అది జస్ట్ 10% ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ మీకు తెలియకుండా 90% ఆఫ్ ఇన్ఫర్మేషన్ విల్ బి హిడెన్ ఫ్రమ్ ది గూగుల్, హిడెన్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. అంటే మీకు వచ్చే దాన్ని, మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ నుంచి హైడ్ చేయబడి ఉంటుంది. సో ఇది ఎందుకు హైడ్ చేస్తారో సో దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, we are going to learn about surface web. And surface web ante it's a type of web that can be accessed by each and every common people anamata. So each and every people, they can use this surface web through different types of search engines. Example Google, meer daily life web search chestuntaru, so daanni surface web antam. And next vachesi deep web. Deep web entante it is a kind of websites, ante it is a kind of surface where the permitted people can only access these websites. So entante ee deep web lo, if suppose you are running a company, meer oka company run chestunnaru, mee kinda unna vallaki oka mee company oka secret info or any meetings kanivandi, edaina dealings kanivandi pampiyalante only మీ కంపెనీ వాళ్ళే దాన్ని యాక్సెస్ చేయాలి, వేరే కంపెనీ వాళ్ళు యాక్సెస్ చేయొద్దు. సో ఇలాంటి సచ్ కేసెస్లో మనం డీప్ వెబ్ని యూస్ చేస్తాం. డీప్ వెబ్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ లాంటిది, ప్రొటెక్షన్ యూస్ చేస్తారు. సో ఓన్లీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళే యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ టు డార్క్ వెబ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ డార్క్ వెబ్, యూ షుడ్ ఆల్ నో అబౌట్ దిస్ డార్క్ వెబ్. డార్క్ వెబ్ అంటే ఇట్స్ లైక్ ఆఫ్ ఇల్లీగల్ మార్కెట్ అనమాట. ఈ డార్క్ వెబ్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇల్లీగల్ బిజినెసెస్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఎగ్జాంపుల్ డ్రగ్స్ కానివ్వండి, మాఫియా కానివ్వండి, కిడ్నాపింగ్ అండ్ బ్లాక్మెయిలింగ్, దీస్ టైప్ ఆఫ్ సర్చ్ థింగ్స్ కెన్ బి డన్ ఇన్ ది డార్క్ వెబ్ అనమాట. సో ఈ డార్క్ వెబ్లో ఎవరైతే దాన్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళ ఐడెంటిటీ మనము ఈజీగా కాదు, అసలు నాట్ ఈవెన్ వీ కెనాట్ ట్రేస్ ఐడెంటిటీ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ యూజింగ్ ద డార్క్ వెబ్ అండ్ హూ ఈస్ బ్రౌజింగ్ ది డార్క్ వెబ్. ఎందుకంటే ఈ డార్క్ వెబ్ని యాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ వీ షుడ్ యూస్ టార్ రూటర్ అనమాట. ఓన్లీ ద వే ఈజ్ టార్ రూటర్. ఈ టార్ రూటర్ ఏం చేస్తుందంటే, మీరు ఒక లొకేషన్లో నుంచి బ్రౌజ్ చేస్తున్నారంటే మీ ఆ లొకేషన్ యొక్క ఐపీ అడ్రస్ చూపించదు, దాన్ని హైడ్ చేసి వేరే కంట్రీ ఆర్ వేరే ప్లేస్ యొక్క ఐపీ అడ్రస్ని మీ బ్రౌజర్కి కనెక్ట్ చేసి మీ ఐఎస్పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి మీకు మీ ఫేక్ ఐపీ అడ్రస్ అనేది వాళ్ళకి ఇస్తుంది. సో బై దీస్ ఎవరైతే మిమ్మల్ని ట్రేస్ చేయాలనుకుంటున్నారో, ద మెయిన్ థింగ్ దే కెన్ ట్రేస్ విత్ యూ ఈజ్ యూజింగ్ ఐపీ అడ్రస్. అండ్ ఈ ఐపీ అడ్రస్ఏ ఫేక్ వచ్చేసినాక ఇంకా మీకు మిమ్మల్ని ఎవరు ట్రేస్ చేయలేరు. సో అండ్ ఈ డార్క్ వెబ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇల్లీగల్ బిజినెసెస్ జరుగుతాయి, లైక్ డ్రగ్స్ కానివ్వండి, స్మగ్లింగ్ కానివ్వండి, అండ్ ఇట్ ఈస్ ఎ లైక్ ఆఫ్ ఇల్లీగల్ మార్కెట్ అనమాట. అండ్ ఇది సచ్ ఇల్లీగల్ థింగ్స్ కెన్ బి డన్ ఇన్ ద డార్క్ వెబ్, అండ్ ద హ్యాకింగ్ కెన్ బి డన్ ఇన్ ద డార్క్ వెబ్. ఈ డార్క్ వెబ్ అనేది హ్యాకర్స్కి మెయిన్ బేస్ అనమాట. మెయిన్ బేస్ ఏంటంటే ఈ డార్క్ వెబ్ని యూస్ చేసి ఎలాంటి కాంప్లికేటెడ్ వెబ్సైట్స్ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్స్ డీలింగ్స్ కానివ్వండి ఈజీగా హ్యాక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరు హ్యాక్ చేస్తున్నారో దీనికి ఎవరు పట్టుకోలేరు, ఈవెన్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఆల్సో, బికాస్ గవర్నమెంట్ ఈజ్ స్పాన్సరింగ్ దీస్ టైప్స్ ఆఫ్ డార్క్ వెబ్స్ అనమాట. వై? బికాస్ ఇఫ్ మిలిటరీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దీన్ని చాలా కాంప్లికేటెడ్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే మెయిన్లీ మిలిటరీలో యూజ్ చేస్తారు. మిలిటరీలో ఎందుకంటే మిలిటరీ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు ఈ డార్క్ వెబ్ని, బట్ దే డోంట్ మిస్యూజ్. బట్ ద క్రిమినల్స్ హు ఆర్ యూజింగ్ దిస్, దే మిస్యూజ్ దిస్ డార్క్ వెబ్. ఈ గవర్నమెంటే ఈ డార్క్ వెబ్ని క్రియేట్ చేసింది ఎందుకంటే ఫర్ సీక్రెట్ కమ్యూనికేషన్ ఆఫ్ మిలిటరీ పర్పసెస్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ అవర్ కంట్రీ. బట్ సమ్ అంటే పిచ్చోళ్ళు ఉంటారు కదా, సమ్ అంటే ఏదో కొత్తది చేయాలనే యాంగ్జైటీతో ఉన్నవాళ్ళు దీస్ టైప్ ఆఫ్ హ్యాకర్స్ అంటే కేమ్ అవుట్ ఫ్రమ్ దీస్ థాట్స్. సో టుడేస్ జనరల్ లైఫ్లో డార్క్ వెబ్ గురించి చాలా టాక్ వస్తుంది, అండ్ డార్క్ వెబ్లో
డార్క్ వెబ్ గురించి నేర్చుకోవాలి అండ్ డార్క్ వెబ్ బ్రౌజ్ చేయాలని చాలా స్టూడెంట్స్లో కానివ్వండి, ఎవరైనా మన స్టూడెంట్స్లో కానివ్వండి, ఈవెన్ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా దీనికిపై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ద వన్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు సజెస్ట్ యూ ది యూ గైస్ బికాస్ ఐ హ్యావ్ ట్రైడ్ ద డార్క్ వెబ్ బట్ ఐ హ్యావ్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ యూజింగ్ డార్క్ వెబ్. ఎందుకంటే మీకు ఈ డార్క్ వెబ్ అనేది చాలా హ్యూజ్ వెబ్ అనమాట. దీని గురించి ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు తెలుసుంటేనే మీరు డార్క్ వెబ్ని ఈజీగా యూజ్ చేయొచ్చు అండ్ యూ కెన్ బికమ్ ఎ హ్యాకర్. బట్ ఇఫ్ డోంట్ నోయింగ్ దట్ వాట్ ఈస్ డార్క్ వెబ్ అండ్ సింప్లీ యూజ్ ఇన్స్టాలింగ్ సమ్ టార్ రూటర్ ఆర్ టార్ బ్రౌజర్ అండ్ యూజింగ్ దిస్ డార్క్ వెబ్, ఇట్ ఇస్ నన్ ఆఫ్ ది యూజ్. ఎందుకంటే within a single click your passwords can be hacked, within a single click your bank accounts can be hacked in dark web. Endukante meeru browse chestunnaru, if single password oka meeku related oka password vallaki leak ayindi anko, dani ippudu today's digital life lo oka daniki oka account ki related inko account relation undi. If one account will be hacked, then automatically all accounts of you will be hacked. So guys, stay away from this dark web and be happy. So I hope you understand what is the dark web and dark web gurinchi ento telusukunnaru kada. So friends, and ee dark web lo inkoti point, dark web lo entante illegal businesses chestaru antunnaru kada, annam nene. And illegal business lo money transaction edha chestaru through bitcoins anamata. Bitcoins ni use chesi money transaction chestaru. Enduku బిట్కాయిన్స్ నే ఎందుకు యూజ్ చేస్తారంటే, ఎవరైతే మనీ ట్రాన్సాక్షన్ ఇఫ్ వాళ్ళు ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, బ్యాంక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే ఈజీగా వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవచ్చు, అంటే ఎవరి అకౌంట్కి ఎవరి నుంచి వచ్చిందో దాని అలా ఈజీగా దొరికిపోతారు. యూజింగ్ బిట్కాయిన్స్ మనము మార్కెటింగ్ చేసామనుకోండి, బిట్కాయిన్స్ని యూజ్ చేసి మనం మార్కెటింగ్ చేస్తే ఎవరైతే మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, సో దిస్ సచ్ కైండ్ ఆఫ్ రిస్క్స్ కెన్ బి అవాయిడెడ్ అనమాట. సో బిట్కాయిన్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ ది డార్క్ వెబ్ అండ్ ప్లీజ్ డోంట్ మిస్యూజ్ ది డార్క్ వెబ్ అండ్ అసలు యూజ్ చేయకపోతే చాలా మంచిది. వాట్ యు ఆర్ గెటింగ్ ద ఇన్ గూగుల్ సర్చ్ ఇంజన్స్ ఇస్ ద బెస్ట్ అండ్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హిడెన్ ఇన్ ది గూగుల్ బ్రౌజర్స్ ఓన్లీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హోప్ యూ అండర్స్టాండ్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ టు టెక్నికల్ థింకర్స్ అండ్ thanks for your support guys, thanks for watching. Jai Hind.